కొబ్బరికాయ కొబ్బరికాయ వచ్చేసాయి. ఇచ్చేసి విట్రా సుమ్మా జరిగా తెలియజేస్తూ ఈనాడు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఏదైతే ఉందో ఈనాడు ఎక్కడ సఫలీకృతమవుతుంది అని అంటే మన దేశంలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలోనే. ఈరోజు వారు అంబేద్కర్ గారు సామాజికంగా ఆర్థికంగా మరి అణగారిన బిడ్డలందరూ కూడా ఉన్నత వర్గాలకు ధీటుగా ఎదగాలని చెప్పేసి అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం మరి ఆలోచన ఈ విధంగా ముందుకెళ్తా ఉన్న తరుణం మనం చూస్తూ ఉన్నాం. మాటలలో కాకుండా ఈరోజు చేతులలో మనం చూస్తున్నాం. ఎందుకంటే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలోనే రిజర్వేషన్లు మహిళలకు ఈరోజు 50% రిజర్వేషన్లు ఏదైతే ఉందో అది తూచా తప్పకుండా మా జిల్లా పరిషత్లోనే చూసుకుంటే సగానికి సగం మహిళలకు కేటాయించడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ లేని విధంగా ఈరోజు మహిళలకు సముచితమైన స్థానం కల్పిస్తుంది కేసీఆర్ గారు. కాబట్టి అంబేద్కర్ గారు ఆ రోజు మహిళలు ముందుండాలి అని అంటే కేసీఆర్ గారు అనుసరిస్తున్న విధానం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దళిత బంధు కార్యక్రమం చూసుకున్నట్టయితే మరి అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో ఉన్నత వర్గాలకు ధీటుగా మరి ముందుకెళ్ళాలని చెప్పేసి వాళ్ళిద్దరూ సమానంగా ఆర్థికంగా నిలదొక్కున్నప్పుడే ఈ సమాజం బాగుపడుతుందని ఈరోజు దళిత బంధు కార్యక్రమంని ప్రపంచంలో ఎక్కర్లేని విధంగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అవి అదే విధంగా ఓవర్సీస్ స్కాలర్షిప్స్ కావచ్చు ఏ రకంగా తీసుకున్నా కూడా ఇటు ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేసే విధంగా అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం కేసీఆర్ గారి ఆలోచనకు అనుగుణంగా ఈరోజు అందరూ కూడా అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఏది ఏమైనా కూడా బంగారు తెలంగాణ సాధ్యం కావాలంటే అది కేసీఆర్ గారితోనే సాధ్యమైంది. ఏ రంగంలో చూసుకున్నా వ్యవసాయ రంగం కావచ్చు వైద్య రంగం కావచ్చు విద్యారంగం కావచ్చు అసలు అసాధ్యం అనుకున్న పనులన్నీ కూడా సుసాధ్యం అయిపోయినాయి. ఈరోజు మన కార్యాలయంలోనే చూసుకుంటే ఒక గంట కరెంట్ అయిపోతే
పనులు ఆగిపోయిన పరిస్థితి చూస్తూ ఉంటాం. ఇప్పుడు పరిశ్రమలు కావచ్చు, ఒక ఓన్లీ వ్యవసాయానికి కాకుండా 24 గంటల కరెంటు అన్ని వర్గాలకు, ఇటు వ్యాపారానికి, ఏ రంగానికైనా కూడా ఈరోజు అంతా మేలు చేస్తుంది. 24 గంటల కరెంటు ఎక్కడ కూడా వస్తుందా అని అనుకోలేదు. కానీ ఈరోజు అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేశారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్టు, మరి 3 సంవత్సరాలు అనతి కాలంలో చేసిన కేసీఆర్ గారిని మనం గొప్పగా చెప్పుకోవడం కాదు, ప్రపంచమే మెచ్చుకున్నది. నీతి ఆయోగ సంస్థ కూడా మెచ్చుకొని కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించాలని చెప్పారు. మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాలు ఈరోజు వేరే రాష్ట్రాలలో అనుసరించాలని చెప్పేసి మన పథకాలను ఈరోజు దేశానికి ఆదర్శంగా ముందుకు తీసుకెళ్తున్న కేసీఆర్ గారి నాయకత్వంలో, మరి మార్గదర్శకాల్లో మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, మరి మా జిల్లా మంత్రివర్యులు ఉప్పుల ఈశ్వరన్న గారి నాయకత్వంలో జిల్లాలోని శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మా జిల్లా పరిషత్ సభ్యులు, అదేవిధంగా మండల పరిషత్ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు అందరం, ఇటు అధికారుల సమన్వయం, జిల్లా యంత్రాంగం అందరం కూడా మరి అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మనం అందరం కూడా కలిసికట్టుగా మన జిల్లాను అగ్రగామిగా ప్రథమ స్థానంలో ఉంచేందుకు మనం అందరం కూడా పనిచేద్దామని చెప్పేసి మీ అందరికి కూడా మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, బోలో స్వతంత్ర భారత్కి.